చెలగి రక్షించేవాడు శ్రీ వెంకటేశుడు ఒక్కడే చెలగి రక్షించేవాడు శ్రీ వెంకటేశుడు ఒక్కడే కలడు అంతరంగమున కైవల్యమే కలది కలడు అంతరంగమున కైవల్యమే కలది ఏమి చేయగలడు తానే జగమెల్లాను కోమలపు ఆధునిక కాలంలో కూడా ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మనం గ్రహించగలిగితే కొద్దిలో ఎంత ముద్దుగా బతకచ్చో తెలుస్తాం. అందుకే ఆయన చాలా గొప్ప ప్రయోగం చేశాడు కోరికల గురించి. మిన్నుల పొడవులు అన్నాడు. మిన్ను అంటే ఆకాశం అమ్మ, మన్ను మిన్ను అంటాం కదా, కన్ను మిన్ను గానకున్నాడు అంటారు తెలుగులో అదో మాట. అతనికన్నా అతను కనపడపోతే పర్వాలేదు, ఆకాశం కూడా కనపడలేదు. కోరికలు మిన్నుల పొడవులు అంటే, మిన్ను అంటే ఆకాశం కదా, ఆకాశం గగనం శూన్యం, ఆకాశానికి ఒక కొలత లేదు. అంచేత కోరికలకు అంతు లేదు అనే అనడమే కాకుండా ఏమీ లేదు అందులో, నువ్వేదో ఆ కోరిక తీరితే ఆనందం అనుకుంటున్నావు, ఏమీ లేదు అని శూన్యమని తెలియజేయడం కొంత అంతులేనిది అని చెప్పడంతో పాటుగా శూన్యమని తెలియజేయడం కూడా ఉంది. అసలు పల్లవిలోనే గొప్ప మాట, కోమలపు దేహికి ఒక్క కోకే కలది. శరీరాన్ని కట్టుకున్నది ఎప్పుడూ ఒకటే వస్త్రం, కానీ బీరువాలో మాత్రం మొత్తం 4 బీరువాల చీరలు ఉంటాయి. ఇక మీకు చెప్పేది ఏమిటి ఆ సంగతి? ఎన్ని కోకలున్నా దేహం మీద కట్టుకునేది కోమలపు దేహికి ఒక్క కోక. కోక అనే దాన్ని ఇక్కడ ఇంకో భాషా విశేషం. కోక అంటే చీర కాదండి, అది ఆధునికంగా వచ్చింది. కోక అంటే వస్త్రం, అంతేకాదు చీర అంటే కూడా చీర కాదు. మరి ఆడవాళ్ళకి కట్టుకునే దానికి పేరే లేదేమో నాకు తెలియదు, కానీ చీర అంటే కూడా చీర కాదు, చీర అంటే కూడా వస్త్రం. శ్రీరాముడు నారచీరలు ధరించి అడవులకు వెళ్ళాడని రామాయణంలో స్పష్టంగా ఉంది. నారచీర ఏమిటంటే రాముడు చీర కట్టుకుంటాడా? చీర అంటే వస్త్రం. ఆధునిక కాలంలో చీర అంటే శారీ అనే అర్థంలో స్థిరపడింది. అక్కడి నుంచి మగవాళ్ళకి చీర వాడడం మానేశారు, కానీ చీర అంటే వస్త్రం. కోక అనేది కూడా పూర్వం అలాగే ఉండేది ఖచ్చితంగా, చుట్టూ చుట్టుకునేది. పైగా కోక వేరు చీర వేరు నిజంగా స్వరూపంలో పెడితే చుట్టూ చుట్టుకునేది. అంటే ఇప్పటికీ కొన్ని శ్రీకాకుళం ప్రాంతంలో స్త్రీలు మొత్తం ఒకటే వస్త్రం చుడతారండి, రవిక ఉండదు. వారిని మనం ఆక్షేపించగల వారి పద్ధతి. ఆ చీర కూడా ఎంత ఉంటుందంటే 9 అడుగులు ఎంత పొడుగు ఉంటుంది అది. వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, సంప్రదాయబద్ధంగా ఉంటారు. అది అలా చుట్టుకునేదాన్ని కోక అంటారు, మామూలుగా రవికతో ధరించేదాన్ని చీర అంటారు. ఈ భాషా ప్రయోగంలో తేడాలు. ఇంత ఉన్నా ఒక్కటే సరిపోతుంది. అంత సూక్ష్మంగా జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఇన్ని పెంచుకుంటున్నావు? ఎంత నువ్వు సంపాదించినా సరే కంచములోని కూడే కలిగినది. ఆ కంచంలో కూడా తినలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు ఆధునిక కాలంలో. పూర్వం వాళ్ళు కనీసం 90 ఏళ్ళ వాళ్ళని మీరు గమనించిన 2 పూట్ల శుభ్రంగా కూర పచ్చడి వేసుకుని మళ్ళీ అందులో పచ్చిమిరపకాయ నంచుకుని తినేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆధునికంగా ఉండే కుర్రాళ్ళు సహా 25 వాడు కూడా రాత్రి తిండి తింటలేదు, టిఫిన్ తింటాడు లేదా ఫాస్ట్ ఫుడ్ తిని వస్తాడు, అయిపోయింది. దానికోసం కంచంలో కూడ తప్పితే ఏం లేనప్పుడు ఎందుకు ఇంత సంపాదించి పెట్టుకుంటున్నావు? అంటే కూడబెడదాం, ఎవరికో ఇద్దాం. అసలు మనకి అనుభవిస్తున్న దానికంటే ఉన్నదని చెప్పుకోవడం చాలా ఎక్కువగా ఉంది మనకి. ఉన్నది పుష్టి మానవులకు అని ఆ భావనను కనుక మనస్సులోంచి తోసివేయగలిగితే, నేను అనుభవించిన సంపద నాకు ఎందుకు ఇది తలనొప్పి తప్ప అని తోసేయగలిగితే మనిషి చాలా సుఖంగా ఉంటాడా ఉండడా, అదే అన్నమాచారి చెబుతారు. ఇంకా భాషాపరంగా మనం మర్చిపోయిన మాటలు, ఘోరపడి సంపాదించడం, అలాగే తారి తూరి ప్రవేశించడం. తారి తూరి అంటే గుంపుగా మూకమ్మడిగా ముద్దగా రావడం అన్నమాట. నోట్లో నువ్వు ఎంత కుక్కినా కూడా పట్టేది ఒక్క ముద్దే కదా, నోటికి తగ్గంత కాదు. తారి తూరి నోటికి తగ్గంత కాదు అన్నాడు. నువ్వు ఎంత కుక్కినా కూడా పట్టేది ఒక ముద్దే కదా, అలాగే ఎంత ఘోరపడి గడించినా కోట్లు సంపాదించినా కూడా ఒక ముద్దే కదా. దానికోసం ఇంతెందుకు? ఇప్పటికీ తెలుగునాట 2 రాష్ట్రాల్లో మారుమూల పల్లెటూళ్ళల్లో ఘోరపడి తారీతూరి అనేవి జనం వాడుకలో ఉన్నాయి. వాటిని మనం అన్నమాచార్య కీర్తన ద్వారా, ఛానల్ ద్వారా ఇవాళ ప్రచారంలోకి తీసుకొడుతున్నాం. కార్యక్రమం వల్ల మనం సాధిస్తున్నటువంటి గొప్ప ఘన విజయం అది నిజానికి. భాషా సంప్రదాయాలు నిలబెట్టుకోవాలి. ఈ వెళ్ళి ఇంకో ఇంగ్లీషులోంచి మనం తేరాం కదా ఈ మాటలకు అర్థాలు కానీ సమపదాలు కానీ, అలాగా మంచి ప్రయోజనం కలుగుతుంది. చివరిగా ఒక మాట, దేవతల విషయంలో కూడా మనకి ఇవాళ ఆధునికంగా భక్తి పేరు మీద భయం కూడా బాగా ఎక్కువైంది. కోరికకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మనం. శక్తి కావాలంటే వారు, విద్య కావాలంటే వేరే, డబ్బు కావాలంటే వేరే. ఇలా ఇంతమంది దేవతల్ని కోరికల కోసం మార్చొద్దు. ఆచార సంప్రదాయాల కోసం మనం అందరినీ ప్రార్థించుకోవచ్చు, అన్ని పండుగలు జరుపుకోవచ్చు. ఈ కోరికో దేవుడు, ఆ కోరికో దేవుడు ఉండడం సనాతన ధర్మమే కాదండి. అన్నిటికీ నమ్మి వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటే సర్వం చలిగి రక్షించేవాడు శ్రీ వెంకటేశుడు ఒకడే. నీ ఇష్టదైవంగా ఎలవేలుపుగా ఎవరిని పూజిస్తున్నారో వారినే అన్నీ కోరవచ్చు. మా ఎలవేలుపు సరస్వతి అనుకుందామని మేము సాహిత్యవేత్తలం కదా, నాకు
నాకు డబ్బు కావాల్సినా నేను ఆవిడనే అడుగుతాను నేను ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవిడ చెప్పుకుంటుంది నాకు అనవసరం మా వాడికి ఇమ్మంటే ఇవ్వదా అంత గొడవ ఏమైనా ఉందా ఇద్దరు మధ్యలో అందుకని అలా మనం ఒక దేవుణ్ణి నమ్ముకుని అన్ని కోరికలు ఆయన దగ్గరే చెప్పగలదు చనువు కూడా పెరుగుతుంది కదా అలాగని ఇతర దేవతలవన్నీ మనం తక్కువ చేయక కదా అందుకని అనవసరంగా భయాలు పెంచుకోకుండా జీవితాన్ని వీలైనంత సూక్ష్మీకరించుకోండి అని చెబుతున్నాడు ఐన్స్టీన్ గడ్డం గీసుకుంటూ ఉంటే ఓ సబ్బు పెట్టారట అక్కడ ప్రత్యేకంగా ఆయన అన్నట్టు ఇంతకుముందు స్నానానికి ఓ సబ్బు ఉంది కదా అదేమైంది అన్నట్టు అది స్నానం సబ్బు అండి ఇది గడ్డం సబ్బు అండి అంటే జీవితాన్ని ఇంత ఇబ్బంది పెట్టుకోవాలా ఒక సబ్బు సరిపోదా అన్నట్టు ఐన్స్టీన్ ఆయన ఐన్స్టీన్ మన ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ